యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల సరసభ్య సమావేశాన్ని వాయిదా వేశారు అధికారులు. భువనగిరి మండల సరసభ్య సమావేశం మండల ఎంపీపీ నిర్మల వెంకటస్వామి అధ్యక్షతన కొనసాగుతున్న సమయంలో సమావేశాన్ని బీఆర్ఎస్ సర్పంచులు ఎంపీటీసీలు అడ్డుకొని నిరసన తెలిపారు. కాగా నిన్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు ఎంపీపీ నిర్మల వెంకటస్వామి. దీంతో పార్టీ మారినప్పుడు పదవికి కూడా రాజీనామా చేయాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పట్టుబట్టారు. పార్టీ ఎందుకు మారారో సమాధానం చెప్పాలని ఎంపీపీని నిలదీశారు. దీంతో ఇరు వర్గాల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో అధికారులు సమావేశం వాయిదా వేశారు. అందరికి లెటర్లు పంపించి మీటింగ్ ఉందని చెప్పినందుకే మేము ఈరోజు సర్వసభ్య సమావేశానికి రావడం జరిగింది. సర్వసభ్య సమావేశంలో ఆమోదం లేకుండానే మీటింగ్ని వాయిదా వేయడం జరిగింది. కనీసం మేము వచ్చిన వాళ్లకు టైం ఇవ్వకుండా ఇద్దరు ముగ్గురు ఎంపీటీసీలో సంతకం పెట్టుకుని సమావేశాన్ని వాయిదా వేశారు. మేము వస్తూనే ఉన్నాం, ఆమె అలా వెళ్ళిపోతూనే ఉంది. మేము బయటకు వచ్చి, మేడం ఏంది, మేము ఇన్ని రోజుల నుంచి మేము ఒక లేడీ ఎంపీపీ అయిందంటే మేము ఎంతో సంతోషించాం. ఒక సర్పంచ్గా ఓడిపోయి ఎంపీటీసీగా గెలిపించాం తనని, ఎంపీటీసీగా గెలిచిందనేసి ఒక లేడీ ఎంపీపీ కావాలనే ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారు మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఇవ్వడం వల్ల తాను ఈరోజు ఎంపీపీ అయింది. మహిళలకు ఇంత ప్రాధాన్యం ఇచ్చిన తర్వాత కూడా తను 4 సంవత్సరాల నుంచి ఎంపీపీగా కొనసాగుతూ, ఏనాడు కూడా నాకు ఈ సమస్య ఉంది, ఈ పార్టీ నుంచి ఈ సమస్య ఉంది, నాకు ఇక్కడ ఫండ్ లేదని ఏ రోజు కూడా తెలపలేదు. గౌరవ ఎమ్మెల్యే గారికి తెలపలేదు, మాకు తెలపలేదు, కనీసం ఎవరికి కూడా తెలపకుండా తన స్వలాభం కోసం ఈరోజు ఎంపీపీ గారు వేరే పార్టీలోకి జాయిన్ కావడం జరిగింది.